అమ్మో ఏమో అనుకున్నాం కానీ అయ్యన్న పాత్రను గొప్పతనం మామూలుగా లేదు అందరూ ఆయనను భూతన్న పాత్రలు అంటారు కావచ్చు కానీ ఆయన గొప్పతనము ఆయనకున్న బిడుదలు చూస్తే అనే పాట వేసుకోవాల్సిందే అంత గొప్ప మనిషి గురించి మేం చెప్తే ఆయన తక్కువ చేసినట్టుండదా ఉండదా అందుకే నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చెప్తాడు సార్ గొప్పతనం ఏందో చెప్పన్న వరుస పెట్టి అయ్యిన పాత్ర దొంగ నా కొడుకు అయిన పాద్ర ఒక కీట్ నా కొడుకు అయ్యింద పాతి ఒక సైకో నా కొడుకు అయ్యింద పది ఒక తుగ్గలకి నా కొడుకు అయ్యిందాడిస్ నా కొడుకు అయ్యింద పాత్ర చెత్త నా కొడుకు అయ్యన్న పాత్ర పెద్ద పోరం పోకు అమ్మో ఏమో అనుకున్నాం అయ్యన్న గొప్పతనం చెప్పుకుంటా పోతే శాంతాడంత ఉండే తట్టే ఉన్నది నిజంగా ఇంత మంచి గొప్ప పేరు తెచ్చుకున్నాడు అయ్యన్నకే సాధ్యం అయితే కావచ్చు లేకపోతే మరి దొంగ కేటు సైకో తుగ్లకు షాడిస్టు చెత్త పూరం పోకు ఓ గిన్ని పేర్లు సంపాదించుకున్నాడు అంటే అయ్యన్న గొప్పతనం మామూలుదా మరి ఇంత గొప్ప మనిషికి ఎన్ని బిరుదులు ఉండాలి అవి కూడా చెప్తాడు ఉమాశంకర్ అన్నే ఇో సైకో అయ్యన్న పాత్రడు షాడిస్ట్ అయ్యన్న తుగ్లకు అయ్యన్న పతుడు బా ఇంత గొప్ప బిరుదులు ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎవ్వరికి లేవు కావచ్చు పో పోవచ్చి కొంచెమని ఉండాలి పోలీసులను పట్టుకొని శంక నాకు అంటాడు మంత్రులను ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వస్తా అంతే మాట్లాడతాడా అది నో రామూరికి కాల్వనా అందుకే కోపంతో తిచ్చి పడేసిండు ఉమాశంకర్ అన్న మాకు బూతులు రావని అడుగుతున్నా నువ్వు బూతులు మాట్లాడతా కదా మాకు బూతులు రావా మీరు చంద్రబాబు నాయుడు బూతులు తిట్టలేమని చెప్పి అడుగుతున్నా ఎందుకు నమస్కారం ఉన్నోళ్ళకు లేనోళ్లకు అదే తేడా వింటున్నారా అయ్యా సారు ఇప్పటికైనా బూతులు మానుకుంటే మంచిది లేదంటే అవే బూతులు ఎదుటోళ్ళ నుంచి వస్తే తట్టుకోలేరు అని అంటున్నారు కొందరు జనాలు